గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ వేగంగా విస్తరిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి ఆధ్వర్యంలో వేములవాడలోని చెక్కపల్లి రోడ్ ఏర్పాటు చేసి నూతన పార్టీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి మాట్లాడుతూ రూరల్ మండలంలోని 17 గ్రామాలకు సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు పార్టీ ముందుంటుందని, ప్రతి కార్యకర్త కూడా పార్టీ ఎదుగుదలకు సంసిద్ధంగా ఉండాలని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ విజయమే ధ్యేయంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ వేగంగా విస్తరిస్తుందని, గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం యువ నాయకత్వం పనిచేయాలని సూచించారు. రూరల్ శాఖ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన జక్కుల తిరుపతిని ఆయన అభినందించారు. అనంతరం నూతనంగా నియామకమైన బీజేపీ దళిత మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శి అయిన కుమ్మరి శంకర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకమైన జింక అనిల్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ బండ మల్లేశం, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, జిల్లా అధికార ప్రతినిధి గోపు బాలరాజు, రూరల్ మండల ప్రధాన కార్యదర్శులు శెట్టిపల్లి రవికిషోర్, నారెడ్ల కిషన్ రెడ్డి, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి నందగిరి రాహుల్ గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షులు అంజనీ కుమార్, కిషాన్ మోర్చా అధ్యక్షులు గాజర్ల కుమారస్వామి మరియు సోషల్ మీడియా అధ్యక్షులు జాపా హరీష్, ఉపాధ్యక్షులు ఆకుల బాబు, దళిత మోర్చా ఉపాధ్యక్షులు బొక్కెన క్రాంతికుమార్ మధుకర్, ఓబీసీ అధ్యక్షులు మలయాళ రాజు, సంభూ తిరుపతి, ఎగుర్ల రాజు, చిందం కుమార్, గడ్డం రాజశేఖర్, బారాజు, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ రూరల్ 17 గ్రామాలకు సంబంధించిన బీజేపీ కార్యాలయాన్ని ఈరోజు జిల్లా అధ్యక్షులు ప్రతాప రామన్న గారి చేతుల మీద ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. మనం ఈరోజు ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకున్న జెండా కార్యక్రమం కూడా 10 బూత్ స్థాయిలో అన్ని గ్రామాలకు సంబంధించిన బూత్ లెవెల్లో ఈరోజు జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటా ఉంటే మన 17 గ్రామాలకు సంబంధించి కూడా ఈ బీజేపీ ప్రతి ఒక్క కార్యకర్త నుంచి బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు లింకప్ చేయడానికి మెయిన్ ఉద్దేశంగా మనం ఈరోజు అన్నగారి ఆదేశాల మేరకు మరి ఈ కార్యాలయాన్ని ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. 17 గ్రామాలకు సంబంధించిన రూరల్ సెక్టర్ మొత్తం మనకు దాదాపు 24 బూత్లకు సంబంధించి కూడా వారు ఎప్పుడైనా కావచ్చు వారికి సంబంధించి ఊరికి సంబంధించిన సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు పార్టీకి సంబంధించిన సమస్యలు వాళ్ళకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే పార్టీ దృష్టికి తీసుకొచ్చినట్టయితే మనకి ఇక్కడ అందుబాటులో మన కార్యాలయం అందుబాటులో ఉంటుంది. మన అన్నగారు కూడా మనకు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా దీని కార్యాలయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ పార్టీ సంబంధించిన ఏ కార్యక్రమాన్నైనా త్వరత ఆయన చేసుకోవడానికి వీలు పడే విధంగా మనం ఈరోజు కార్యాలయం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎందరో త్యాగాలు చేసి ఈరోజు మనకు వాజ్పేయి గారు కావచ్చు, ఇప్పుడున్న అద్వానీ గారు కావచ్చు, చాలామంది మహామహనీయుల వారి కృషి వల్ల ఈరోజు మనం ఈ భారతీయ జనతా పార్టీ మనకు ఆవిర్భావం వచ్చి ఈరోజుకు సుమారు 41 గడుస్తూ ఉంది. వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ప్రతి ఒక్కరు యువకులు కానీ బీజేపీ కార్యకర్త నాయకులు ప్రతి ఒక్కరు కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని ఫలోపేతం చేయడానికి ఈ మంచి కార్యక్రమాన్ని సృష్టించుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వేములవాడ రూరల్ మండలం కార్యాలయం ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఆవిర్భావ దినోత్సవం నాడు ఈ ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందం కలిగిస్తాం. దాని చెప్తాను చాలా బలంగా ఉంది. రూరల్ ఉన్న గ్రామాలలో అన్ని గ్రామాలలో అన్ని గ్రామ శాఖలలో ఈరోజు పార్టీ జెండా కూడా ఎగురవేయడం జరిగింది. ఇలా వాళ్ళ కరపత్రం చూసినట్టు మనకు అనిపిస్తూ ఉంది. అసలు సమస్యలు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే వాళ్ళ కరపత్రం చెప్తుంది. నమస్తే తెలంగాణ పేరు. మరి ఎన్ని సమస్యలైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలకు లేకుండా ప్రజలకు తెలుసు. రేషన్ కార్డ్స్ ఇవ్వక 7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల స్కీమ్ కింద సామాన్య ప్రజలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇద్దామంటే కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో. మరి కనీసంగా ఉజ్వల స్కీమ్ ఇంప్లిమెంట్ చేద్దామంటే కూడా రేషన్ కార్డు ఇవ్వడం లేదు. ఆ రేషన్ కార్డ్స్ లేనిది ఉజ్వల స్కీమ్లో అవి ఇవ్వడం.
ప్రభుత్వాన్ని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని వాళ్ళకి ప్రతి వాళ్ళకు కూడా వెంటనే రేషన్ కార్డ్స్ మంజూరు చేయాలి. ఇక డబల్ బెడ్రూమ్ల పథకాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి, ఎక్కడ కూడా క్లారిటీ లేదు. అసలు ఎన్ని ఇస్తున్నారో, ఎక్కడ ఇస్తున్నాయో, ఎన్ని ఏళ్ళు బతుకుతాయో, ఆ నిర్మాణం ఎన్ని రోజులు ఉంటాయో గ్యారంటీ లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం మీద జరిగే అవినీతి మనందరం కూడా పోరాడాల్సింది, ఇంకా కార్యకర్తలను సన్నద్ధం చేయాల్సింది కూడా మిత్రులందరూ కూడా కోరుతూ ఉన్నాం. ప్రత్యేకంగా ఆహ్వానించారు కూడా బీజేపీ తరఫున కూడా జిల్లా